ముంపు గురిచేస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమగ్రమైన విచారణకి దానిలో జరిగిన అవినీతి పైన దాని పేరు మీద తీసుకొచ్చిన అప్పుల పైన సమగ్రమైన విచారణకి ఆదేశిస్తాం। అవి ముంపు గురి కాకుండా రిటైనింగ్ వాల్లో లేకపోతే ముంపు గురైతున్న భూములన్నిటిని 2013 యాక్ట్ ప్రకారం అక్విజిషన్ చేస్తాం, రీహాబిలిటేషన్ ఏర్పాటు చేస్తాం। ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం। దీంతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల సంబంధించిన ఆస్తులన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ అమ్మేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు। తగుదనమ్మా అంటూ మళ్ళీ నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి టెండర్ ఇవ్వడానికి పోతున్నట్టు, అరే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసుకుంటూ పోతున్నావు, ఆదిలాబాద్లో ఉన్నాయి చెప్పాను, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నాయి కూడా। ప్రభుత్వ రంగానికి సంబంధించిన హౌసింగ్ బోర్డు అతిపెద్ద శాఖ, హౌసింగ్ బోర్డు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టించే దానికోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి హౌసింగ్ బోర్డు సంబంధించిన భూములన్నింటినీ ఈరోజు అమ్మకానికి పెట్టేశాడు। ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మేస్తా ఉన్నాడు। దిల్ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని ఆనాడు ఉమ్మడి ప్రభుత్వంలో పేదలందరికి కూడా హౌసింగ్, ఆ మధ్యతరగతి కుటుంబాలకి అఫోర్డబుల్ ప్రైస్తో ఇల్లు కట్టించడానికి స్థలాలు ప్రజలకు అందించడం కోసం ఏర్పాటు చేసిన దిల్లీకి సంబంధించిన భూముల్ని కూడా అమ్మకాలకు పెడతా ఉన్నాడు। అరే చివరికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేద దళిత గిరిజనులకి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ను కూడా వెనక్కి తీసుకొని ప్లాటింగ్ చేసి సిగ్గు లేకుండా ఆ ప్లాట్లు కూడా అమ్మకాన్ని పెడతా ఉన్నారు। ఇది రాష్ట్రవ్యాప్తంగా అసైన్ చేసినటువంటి అసైన్డ్ ల్యాండ్స్, మాన్యాలకు సంబంధించిన భూములను కూడా వెనక్కి తీసుకొని ప్లాటింగ్ చేసి ఆక్షన్ చేసి అమ్మేటువంటి విధానం అంతిమంగా ఈ కేసీఆర్ని ఇట్లాగే వదిలేస్తే సింగరేణి కాలనీకి సంబంధించిన బొగ్గు బ్లాకులతో పాటు హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి భూములతో పాటు పేదలకు ఇచ్చినటువంటి భూములతో పాటు నదీ జలాలతో పాటు మనం తాగే నీళ్లతో పాటు చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇతను అమ్మకాన్ని పెడతాడు। ఈ అమ్మకానికి చరమగీతం పాడాలి, ఆపాలి। ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి, నీకు పాలించడానికి మాత్రమే ఓట్లు వేశారు తప్ప తెలంగాణ ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలను కానీ భూములు కానీ అమ్మటానికి ఓట్లు వేయలేదు। దయచేసి ఎవరు కూడా, ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి, ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మారిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కక్కుర్తి పడి ఈయన అమ్మే విధానానికి మీరెవరైనా కక్కుర్తి పడి భూములు కొనాలనుకొని చేసే ప్రయత్నం కానీ మిగతా ప్రజల ఆస్తులను కానీ కొనటానికి ఎవరు ప్రయత్నం చేయొద్దని పిలిపిస్తా ఉన్నాం। ఒకవేళ అలా చేస్తే కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొని ఈ ప్రజలకే, అంటే ప్రభుత్వానికే, ప్రజలకే ఉండేటట్టుగా చేస్తాం।